అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ, వృద్ధురాలైన ఒక సామాన్య గృహిణి మతిస్థిమితం కోల్పోయి రోడ్డున పడి మృత్యువుకు దగ్గరగా ఉన్న తన భర్తను ఎలా కాపాడుకోగలిగింది. ఈ కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా వింటున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతో ప్రోత్సహించిన వారవుతారు. ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాము. తెల్లవారి లేచేసరికి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. బయట గేటు తాళం వేయడం మర్చిపోయి అలాగే నిద్రపోయింది సీతమ్మ. మతి స్థిమితం లేని భర్త రాఘవరావు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం వరకు సీతమ్మ, పని మనిషి, ఇరుగు పొరుగు వారందరూ ఇంటి చుట్టుపక్కల వీధులన్నీ గాలించారు. రాఘవరావు కనిపించలేదు. పోలీసు రిపోర్ట్ ఇచ్చింది భార్య సీతమ్మ. చూస్తామమ్మా, మీరు 2 రోజులు చూడండి, చుట్టాలింటికి కానీ స్నేహితులింటికి కానీ వెళ్ళిండేమో అన్నాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. స్వయంగా ఆయన ఎక్కడికి వెళ్ళలేడు. 76 ఏళ్ల మతి స్థిమితం లేని పెద్ద మనిషి బాబు, 5-6 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్నాను. రాత్రి తలుపులు తెరుచుకొని వెళ్ళిపోయాడు పాపిష్టి దాన్ని. గేటు తాళం వేయడం మర్చిపోయి నిద్రపోయాను. మనిషి మాయమయ్యాడు, ఏడుస్తూ తన గోడు చెప్పుకుంది పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్తో 66 ఏళ్ల సీతమ్మ. సరేనమ్మా, మతిలేని మనిషి అంటున్నారు కదా, రిపోర్ట్ రాసుకున్నాము, ఫోటోలు ఫోన్ నంబర్ ఇచ్చారు కదా, ఆచూకీ తెలిస్తే కబురు చేస్తా అన్నాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. రాఘవరావు తప్పిపోయి 3 రోజులైంది. పోలీస్ వారి నుంచి ఏ కబురూ లేదు. మరుసటి రోజు ఉదయాన్నే 4 మెతుకులు తిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే బయట బెంచి మీద కూర్చుంది. బయటకు వెళుతూ సీతమ్మను చూసి, చూడు పెద్దమ్మా, పెద్ద ఆయన్ని వెతుకుతూ ఉన్నాం, నువ్వు స్టేషన్కి వచ్చి ఎందుకు కూర్చుంటావు, ఆయన దొరికితే మా దగ్గర ఉంచుకోం కదా, ఇంటికి వెళ్ళమ్మా అన్నాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గద్దిస్తూ. నాయనా, 3 రోజులైంది పెద్ద మనిషి కనబడక, దన్నం పెడతాను, దయచేసి త్వరగా వెతకండి అయ్యా అంటూ 2 చేతులు జోడించి సబ్ ఇన్స్పెక్టర్ని ప్రార్థించింది సీతమ్మ. మీరిక్కడికి రాకున్నా కూడా మీ వారిని వెతుకుతామమ్మా, అవసరముంటే నేనే ఫోన్ చేస్తాను, ఇక్కడ కూర్చొని మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ సున్నితంగా హెచ్చరించాడు సబ్ ఇన్స్పెక్టర్. ఇంటికి వెళుతుండగా ఇంటి ఎదురుగా ఉన్న సూపర్ బజార్ మేనేజర్ బయట నిలబడి ఉన్నాడు. సీతమ్మని చూసి లోనికి పిలిచి కూర్చోబెట్టి ఫ్రూటీ ఇచ్చి సీసీ కెమెరాలో రికార్డైన వీడియో ఫుటేజ్ ప్లే చేసి చూపించాడు. రాఘవరావు 12:30 దాటాక గేటు తెరిచి ఇంటి బయటకు వచ్చి మెయిన్ రోడ్డు వైపు నడవడం మొదలెట్టాడు. కాళ్లకు చెప్పులు లేవు. రోడ్డు పక్కన ఉన్న వెల్డింగ్ షాప్లో పనిచేస్తున్న కుర్రాడెవరో బయటకు వచ్చి ఆయన్నేదో అడిగినట్లు అనిపించింది. వీడియో రివైండ్ చేసి చూశారు. పలకరించిన వాడి మాట ఆయన వినిపించుకోలేదు. ఆ పైన రోడ్డుకి ఇరువైపులా ఉన్న పెద్ద చెట్ల నీడ వల్ల చీకట్లో వీడియో ఫుటేజ్ మసకగా ఉండడంతో ఏమీ కనిపించలేదు. ఇదే సంగతిని సబ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళింది సీతమ్మ. వారంతగా స్పందించలేదు. మేము ఆ వీడియో చూసామమ్మా, పెద్ద ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చాక మెయిన్ రోడ్డు వైపు నడిచారు, కానీ మెయిన్ రోడ్డు దాకా వెళ్ళలేదు. వేరే కెమెరాలో రికార్డైన వీడియోలు కూడా చూశాము. వెల్డింగ్ షాప్లో కుర్రాడు ఆ రాత్రి టైం అడిగాడట, వారి మాటకు ఆయన స్పందించలేదు. పార్కులోకి వెళ్ళారేమోనని చూశాము, పార్కులో కెమెరాలు ఒక్కటి పనిచేయడం లేదు. ఆ అర్ధరాత్రి సమయంలో ఆయన ఎవరూ గమనించినట్లు మాకు సమాచారమేమీ లేదు. పోలీస్ పెట్రోల్ టీం కూడా ఆ రాత్రి ఆయన్ని ఎక్కడా గమనించలేదు. ఉదయాన్నే రెగ్యులర్గా నడకకు వచ్చేవారెవరూ ఆయన్ని చూసినట్లు సమాచారమే లేదు. ఇన్వెస్టిగేషన్ అక్కడాగిపోయింది అన్నాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. 1 వారం రోజులు గడిచాయి. కేసులో పురోగతి ఏమీ లేదు. క్రైమ్ కేసు కాకపోవడంతో కేసుకి ప్రాధాన్యత లేదు. కేసుని వారు సీరియస్గా తీసుకున్నట్లు అనిపించలేదు. ఆ రోజు అమెరికా నుంచి రాఘవరావు కొడుకు పురుషోత్తం, న్యూజిలాండ్ నుంచి కూతురు పావని ఇద్దరూ వచ్చారు. ప్రయాణం వాయిదాలు వేసుకుంటూ 4 రోజుల పాటు తల్లి దగ్గరే ఉండి
తండ్రిని వెతకడంలో చేయని ప్రయత్నం లేదు. పోలీస్ పై అధికారులను ఎన్నోసార్లు కలిశారు. హాస్పిటళ్ళు, వృద్ధాశ్రమాలు, చుట్టాలిళ్ళు, స్నేహితులిళ్ళు, పార్కులు, వెతకని ప్రదేశమే లేదు. పేపర్లలో, టీవీల్లో, గోడపత్రికల్లో ప్రకటన వేయించారు. అయినా ఏ ఆధారమూ దొరకలేదు. రాఘవరావు ఆచూకీ లేనే లేదు. తోడుగా ఉంటుందని ఊరు నుంచి పిలిపించుకున్న అక్కతో కలిసి కొడుకు, కూతురు, పోలీసులు వారిస్తున్నా కూడా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ వెళ్ళి వస్తూనే ఉంది సీతమ్మ. పోలీసు వారు నోరు మెదపడం లేదు. పోలీసులు అన్ని స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఇంకా ఎక్కడ వెతకాలో చెప్పండి, వెతుకుదాం అని విసుక్కుంటున్నారు పోలీసులు. జవాబుదారీతనం ప్రజలకేనా అనుకుంది సీతమ్మ. మాయదారి జబ్బు, ఆయనకే రావాలా? ఎక్కడున్నాడో, తిన్నాడో లేడో, ఒంటి మీద బట్టయినా ఉందో లేదో, మతి సరిగ్గా ఉన్ననాడే ఎదురుగా ఉన్న వస్తువే కనిపించేది కాదు. స్నానానికి టవల్ దగ్గర నుంచి అందించాల్సి వచ్చేది. వేళకింత పెడితే తినేవాడు. మాయమైపోయాడు. ఇంత పెద్ద పట్టణంలో ఎక్కడని వెతకనయ్యా అని కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తోంది అర్ధాంగి సీతమ్మ. అవన్నీ ఆల్జీమర్స్ వ్యాధి లక్షణాలని ఆమెకు తెలియదు. పెద్దతనం, మతిమరుపు అనుకునేది సీతమ్మ. అమ్మా, పిల్లలు మా ఆయన రమ్మని గొడవ చేస్తున్నారు, క్షమించమ్మా, నేను వెళ్ళాలి అంటూ కూతురు పావని తిరిగి న్యూజిలాండ్ వెళ్ళిపోయింది. పనులున్నాయమ్మా, నేను కూడా వెళ్ళి తిరిగి వారం 10 రోజుల్లో మళ్ళీ వస్తాను అని చెల్లెలు వెళ్ళిన 4వ రోజు కొడుకు కూడా తిరిగి వెళ్ళాడు. నెలా 10 రోజులైంది రాఘవరావు ఇంటి నుంచి తప్పిపోయి. చుట్టాలు, స్నేహితులు వచ్చి సీతమ్మను పరామర్శించి వెళుతున్నారు. మళ్ళీ వస్తానన్న కొడుకు ఇంకా రాలేదు. సీతమ్మ ఒంటరి పోరాటం కొనసాగిస్తోంది. సీతమ్మకు తోడుగా వచ్చిన అక్క ఇంట్లో ఉంది. రాఘవరావు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సంపాదించిన ప్రతి పైసా భార్య చేతిలో పెట్టేవాడు. పొదుపుగా ఖర్చు చేస్తూ హైదరాబాద్ రాజీవ్ నగర్లో చిన్న ఇల్లు కట్టుకొని కొడుకు, కూతుర్ని ప్రయోజకుల్ని చేసి పెళ్లిళ్ళు చేశాడు. రిటైర్ అయ్యాక 7-8 సంవత్సరాలు ఆరోగ్యంగానే ఉన్నాడు. తర్వాత ఆల్జీమర్స్ వ్యాధి సోకి 5-6 ఏళ్లుగా బాగా ముదిరి ఇంటి నుండి బయటకు వెళ్ళి తప్పిపోయాడు. పిల్లలిద్దరూ వచ్చి 4 రోజుల పాటు విఫలయత్నం చేసి వెళ్ళారు. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు, ఎన్నాళ్ళని ఉంటారు? వారికి ఉద్యోగాలు, సంసారాలు ఉన్నాయిగా. ఉన్న 4 రోజులు పోలీస్ స్టేషను, సిటీ చుట్టూ తిరిగినా ఏం ప్రయోజనం లేకపోయింది అనుకుంది సీతమ్మ తల్లి మనసుతో. ఎంట కూర్చొని చేసేదేముంది, రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తాను అంది సీతమ్మ అక్కతో. పోలీస్ స్టేషన్కి వెళుతూ దారిలో వెల్డింగ్ షాప్కి వచ్చింది సీతమ్మ. షాపులో భర్తను పలకరించిన కుర్రాడిని గురించి మళ్ళీ వాకప్ చేస్తుండగా షాపు యజమాని బయటకు వచ్చి, నా పేరు బాసితమ్మ, రావు సాబ్ నాకు బాగా తెలుసు, చాలా రోజులుగా ఆయన్ని చూడలేదు, ఆయన ప్రాణం బాగుందా, బయటకు రావడం లేదా? మీ ఇల్లు కట్టినప్పుడు ఇంటి గేటు, కిటికీలు నేనే తయారు చేసిన అమ్మా, నిన్ను కూడా నేను గుర్తుపట్టింది అన్నాడు బాసిత్ ఉర్దూ యాసతో. అవును, ఆయనకి ఒంట్లో బాగాలేదు, మతి స్థిమితం లేక 4 రోజుల క్రింద ఇంటి నుండి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు, పోలీస్ రిపోర్ట్ ఇచ్చాము, విషయం వివరిస్తూ అంది సీతమ్మ. ఏమిటి, 4 రోజులైందా, పెద్ద మనిషి కనబడలేదు, ఇంటికి రాలేదు, ఏ కుదా అన్నాడు బాధ వ్యక్తపరుస్తూ బాసిత్. నేను ఇట్లా చెబుతున్నాయని ఏమీ అనుకోవద్దు బెహన్, మీ అబ్బాయి పురుషోత్తం బాబు కూడా నాయన కోసం అమెరికా నుంచి వచ్చి నిజంగా బాధపడ్డాడు. నా దగ్గరకు వచ్చి నువ్వు అడిగినట్లే వాడు అడిగింది. అప్పుడు నాకు అనుమానం రాలేదు, ఇప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. మీకు నిజంగా సాయం చేద్దామని చెప్తున్నాయి. ఇక్కడ పార్కులో బిచ్చగాళ్ళు చాలా ఉన్నాయి, రోజూ వాళ్ళందరినీ ఒక లీడర్ సిటీలో వేరే వేరే సెంటర్లకి తిప్పుతాడు. వాళ్ళని అడిగితే రాఘవరావు సాబ్ని వాళ్ళెవరైనా చూసిందా అన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరకవచ్చు అన్నాడు బాసిత్ మెల్లగా రహస్యం చెబుతున్నట్లుగా. అది విన్న సీతమ్మకు ఒక్క క్షణంలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. వెంటనే నిరుత్సాహపడుతూ, బిచ్చగాళ్ళని అడగాల ఆయన గురించి ఎందుకు అని అడిగి ఆలోచించింది. బాసిత్ అన్నమాట అర్థమవుతూనే ఒళ్ళు గగురుపాటుతో, ఆమె పంచేంద్రియాలు పనిచేయడం మానేశాయి,
నిస్సత్తువ ఆవహించి బాధతో వెలవెల్లాడిపోయింది ఆ మనిషి. ఇంటికి వెళ్ళాక 2-3 గంటలు మనిషి కాలేకపోయింది సీతమ్మ. తినలేదు, పచ్చి గంగ కూడా ముట్టలేదు, గదిలో నుంచి బయటకు రాలేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయాయి. మొక్కు తీర్చుకోవడానికి ఏదో క్షేత్రానికి వెళ్ళి వచ్చినట్లుగా ఒక్కొక్కరూ వచ్చి వెళ్ళారు. కుటుంబం కోసం జీవితాన్ని ధారపోసిన మనిషి దిక్కు మొక్కు లేక ఎక్కడో పడి ఉండవచ్చని తెలిసాక జీవితమే వ్యర్థమనిపిస్తోంది. ప్రయోజకులైన కన్నబిడ్డలు దగ్గర లేక ఆయన అనాథ కావడం ఆమెను నిలువున తొలిచేస్తోంది అని అక్కతో చెప్పుకొని బాధపడ్డది సీతమ్మ. అవునే తల్లి, నీకు రావలసిన కష్టం కాదిది. తన పరా అనకుండా ఎంతమందికి సాయం చేశావు, అయినా ఏం కర్మమో, దేవుడిట్లా రాశాడు నీ నొసటన. నేను కష్టాలకెన్నడూ వెరవలేదక్కా. కష్టంలో కన్నబిడ్డలే అక్కరకు రాలేని పరిస్థితి. ఎప్పుడో ఏదో ఎవరికో సాయం చేశామని అనుకుని ప్రయోజనమేమిటి? పురుషోత్తం పై చదువుకి అమెరికా వెళతానంటే మీరు ఆ దేశం వెళితే మరి రారు. మా ఇద్దరివి ఇక ఒంటరి బతుకులే. అయినా నీ భవిష్యత్తుని ఆపడానికి నేనెవ్వరిని? మనిషికి దేవుడు తలరాత ఒక్కసారే రాస్తాడంట, నేను కాదన్నా తిరిగి రాయడుగా అని ఆయన అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ ప్రతి మాట పొల్లుబోకుండా యథార్థమైంది ఇప్పుడు. ముసలితనం, మతిమరపు అనుకున్నానే గాని రోగంతో బాధపడుతున్న విషయం తెలుసుకోలేనంత మూర్ఖురాలినయ్యాను. ఆయన తప్పిపోవడానికి కారణమయ్యాను. ఆయన దొరికిందాక పోరాడతాను అని అక్కతో చెప్పుకొని బాధపడుతూ కన్నీరు మున్నీరైంది సీతమ్మ. వెల్డింగ్ షాప్ యజమాని బాసిత్ సలహా మేరకు వరుసగా 2-3 రోజులు సీతమ్మ ఉదయం నుంచి సాయంత్రం వరకు వీధి చివర పార్కులోనే ఒక మూలగా కూర్చుంది. వచ్చిపోయే జనంగాక 5-6 బిచ్చగాళ్ళు, పల్లీలు, సమోసాలు, ఐస్ క్రీం అమ్మేవాళ్ళు రోజంతా అక్కడక్కడే తిరుగుతూ కనిపించారు. ఒక బిచ్చగాడు దుక్కలాగా ఉన్నాడు. ఓ కన్ను గుడ్డి వాడికి 10 రూపాయలిచ్చి రాఘవరావు ఫోటో చూపెట్టి అడిగింది సీతమ్మ. ఈ ముసలాయిన్ని ఈ పార్కులో ఎప్పుడైనా చూశావా అని. లేదమ్మా, నేను చూడలేదు అంటూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడక్కడి నుంచి. వేరే ఇంకొందరిని అడిగింది సీతమ్మ. వారూ తెలియదని సమాధానం చెప్పారు. బాసిద్భాయికి ఈ సంగతి చెబుదామని షాపుకి వెళ్ళింది. అతనప్పుడు షాపులో లేడు. మరుసటి రోజు 1:00 బాసిద్భాయ్ గేటు తీసుకొని ఇంటికి రావడం చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది. నమస్తే అమ్మా, రావు సాబ్ అతాపతా ఏమైనా తెలిసిందా అని అడిగాడు బాసిత్. ఇంకా లేదు అంది సీతమ్మ నీరసంగా. నేను ఎంక్వైరీ చేసినాను. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్లతో మాట్లాడి ఈరోజు సాయంత్రం పోలీసులు రమ్మన్నారు. మీరు రెడీగా ఉండండి, నేను ఫోన్ చేసినప్పుడు వెంటనే స్టేషన్కి రండి అని చెప్పి ఆమె మొబైల్ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని వెళ్ళాడు బాసిత్. తర్వాత బాసిత్ భాయ్ ఫోన్ వచ్చిందాక సమయం గడవడమే కష్టమైంది సీతమ్మకి. అసహనం, ఉద్విగ్నతతో అసలు కాలమే నిలిచిపోయినట్లు అనిపించింది ఆమెకి. 50 ఏళ్లకు పైగా భర్తతో సాన్నిహిత్యం గుర్తుకు వచ్చి మనసంతా కకావికలమైంది. ఇంటికి బయటకు కాలుగాలిన పిల్లిలా తిరుగుతూనే ఉంది. సాయంత్రం 6 గంటలైంది. బాసిత్ భాయ్ దగ్గర నుంచి ఫోన్ రాలేదు. ఈరోజు ఆయన దొరుకుతాడనిపిస్తోంది, ఇవాళ ఇంటికి ఆయన వస్తాడనిపిస్తుంది అని పదే పదే మనసులో అనుకుంటూ ఉంది. దేవుణ్ణి ప్రార్థించింది, వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టింది. ఇంతలో బాసిత్ భాయ్ దగ్గర నుంచి ఫోన్, వెంటనే పోలీస్ స్టేషన్కి రమ్మని. 10 నిమిషాల్లో స్టేషన్కి వెళ్ళింది సీతమ్మ. ఇన్స్పెక్టర్ ఎదురు కుర్చీలో కూర్చొని ఉన్నాడు బాసిత్ భాయ్. సీతమ్మ వస్తూనే ఇన్స్పెక్టర్కి పరిచయం చేసి, మీరు ఇక్కడే స్టేషన్లోనే ఉండండి అమ్మా, మేము ఇదే పని మీద బయటకు వెళుతున్నాము అన్నాడు బాసిత్. లేదు, ఆమెను మనతో తీసుకెళ్ళాలి అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ సాబ్, పెద్ద మనిషి, ఆమె అక్కడికి ఎందుకు అన్నాడు బాసిత్ ఆందోళనగా. అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు, ఆ గుంపులో ఆయన ఉంటే గుర్తించాలి కదా, అందుకే ఆమెను తీసుకొని వెళదాము అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. 2 నిమిషాల్లోనే ఛాయ్ వచ్చింది. సీతమ్మ వద్దు అంది. ఇన్స్పెక్టర్ ఫోన్లో మాట్లాడుతూ గంటలు కొడుతున్న గోడ గడియారం వంక చూస్తూ 1/2 గంట తర్వాత బయలుదేరదామన్నాడు బాసిత్ భాయ్తో. ఎక్కడికి వెళుతున్నది వివరాలేమీ తెలియదు.
అర్ధగంట తర్వాత అందరూ స్టేషన్ బయటకు వచ్చారు. పెద్ద పోలీస్ వ్యాను, 2 జీపులు, 10 కానిస్టేబుళ్లతో అంతా బందోబస్తుగా వెళుతూ ఉంటే ఏదో రైడ్కి వెళుతున్నట్లుగా అనిపించింది. బాసిత్బాయిని వెనక, సీతమ్మని ముందు సీట్లో జీప్ ఎక్కమన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. గంటన్నర పైగా డ్రైవ్ చేసి సిటీకి దూరంగా విసిరేసినట్లు అక్కడక్కడా ఇల్లున్న ఏదో కాలనీలోకి వచ్చి ఒక పెద్ద షెడ్ దగ్గర ఆగాయి వెహికల్స్. అది ఒక కోళ్ల ఫారం. షెడ్ బయట పెద్ద బోర్డు ఉంది. పోలీసులంతా బిలబిలమంటూ వ్యాన్ దిగుతూనే షెడ్ 4 వైపులా 4 కానిస్టేబుళ్ళు పొజిషన్ తీసుకున్నారు. కాంపౌండ్ గోడ ఎక్కి లోనికి దిగి గేటు తెరిచాక మిగతా పోలీసు వారంతా లోనికి వెళుతూనే గేటు మూసేశారు. బాసిత్, సీతమ్మ బయటే ఉన్నారు. 5 తర్వాత కానిస్టేబుల్ బయటకు వచ్చి సీతమ్మని, బాసిత్ని లోనికి తీసుకెళ్లాడు. షెడ్ లోపల పరిస్థితి అతి భీతావహంగా, దయనీయంగా ఉంది. దుర్వాసనతో ముక్కులు బద్దలయ్యేలా ఉంది. కడుపులో దేవుతూ వాంతి వచ్చేలా అనిపించింది సీతమ్మకు. లోపల పసిపిల్లల దగ్గర నుంచి పండు వయసున్న ఆడ మగ మనుషులందరూ కలిపి సుమారు 100 పైగా ఉన్నారు. షెడ్ అంతటా పాత పరుపులు, గోనె సంచులు, ప్లాస్టిక్ పట్టాలు, చిరిగిన దుప్పట్లు జంపకానాల మీద గోడలకు చేరి అడ్డదిడ్డంగా ఉన్నారు. కొందరు పడుకొని, కొందరు కూర్చొని జోగుతూ, కొందరు పేకలాడుతూ జోదమాడుతూ, కొందరు ముక్కుతూ మూలుగుతూ హీనంగా ఉన్నవారి పరిస్థితి చూసి చలించిపోయింది సీతమ్మ. ఒక పక్కన 4-5 కుండల్లో నీరు, మసిబారిన పెద్ద డేక్షా గిన్నెల్లో అన్నం, పప్పు, ఇంకొక మూలన దుర్వాసన కొడుతున్న చెత్త కుప్ప. త్వరగా వెతకండమ్మా, మీ భర్త ఉన్నారేమో అన్నాడు ఇన్స్పెక్టర్ హ్యాండ్ కర్చీఫ్తో ముక్కు నోరు కప్పుకుంటూ. అంబులెన్స్కు, మున్సిపల్ అధికారులకు ఫోన్ చేశాడు. లోన ఉన్న గదులలో సోదా జరుగుతోంది. పిల్లలను, వృద్ధులను, చేతకాని వారిని బలవంతంగా ఎత్తుకొచ్చి భిక్షాటన చేయిస్తున్నారన్న అభియోగంపై లోన ఉన్న 4 నిర్వాహకులను చేతులకు బేడీలు వేసి బయటకు పట్టుకెళ్లారు పోలీసులు. నేను ఇటు పక్కన వెతుకుతాను, మీరు అటు పక్కన చూడండమ్మా అన్నాడు బాసిత్ వెంటనే. ఒక్కొక్కరిని పరిశీలనగా చూస్తూ భర్త కోసం వెతకడం మొదలెట్టింది సీతమ్మ. ముక్కుకి కొంగు అడ్డంగా పెట్టుకొని ఇంటి దగ్గర పార్కులో దుక్కలాగా కనిపించిన ఒంటికన్ను బిచ్చగాడు కనిపించాడు. వాడిని చూస్తూనే ఆశ్చర్యానికి లోనైంది సీతమ్మ. వెంటనే బాసిత్ బాయ్కి, సబ్ ఇన్స్పెక్టర్కి వాడిని చూపించి భర్త కోసం శ్రద్ధగా వెతకడం మొదలెట్టింది. ఓ మూలన గచ్చు నేల మీద ఓ గోన సంచి కప్పి ఉన్న ఓ ఎముకల గూడంటి మనిషిని చూసి అక్కడ ఆగింది సీతమ్మ. గోనె సంచి తీసి ముఖం పరీక్షగా చూసింది. మట్టితో జుట్టు మాసి గడ్డం పెరిగి గుర్తుపట్టలేనంతగా కళ్ళు లోతుకుపోయి ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి గుర్తుపట్టలేనట్టుగా ఉంది. మిణుకు మిణుకుమంటున్న ప్రాణం, అంది అందనట్లుగా ఉన్న నాడి, పిడికడంతున్నాడా మనిషి. ఎముకల గూడ మీద పల్చటి చర్మం, మోకాళ్ల మీద కూర్చొని ఆ మనిషిని పరిశీలనగా చూస్తే గాని భర్తని గుర్తించలేకపోయింది సీతమ్మ. 2 చేతులతో ఆయన భుజాలను పొదివి పట్టుకొని కింద కూలబడ్డది. ప్రాణప్రదమైన భర్త దిక్కులేని వీధి జంతువుల ఈగలు మూగి స్పృహలేక కొన ప్రాణంతో పడి ఉండడం చూసి తట్టుకోలేకపోయింది సీతమ్మ. బాసిద్భాయ్ అంటూ పెద్ద కేక వేసింది సీతమ్మ. పరుగున వచ్చాడు బాసిత్. 2 చేతులు జోడించి బాసిత్కి నమస్కారం చేసి 2 చేతులతో భర్తను ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే చూసి, అమ్మా ఏం చేస్తున్నావు, జరాగండి అంటూ పరుగున బయటకు వెళ్ళి అప్పటికే వచ్చిన అంబులెన్స్ నుంచి స్ట్రెచ్చర్ని, హెల్పర్ని కూడా తీసుకువచ్చాడు బాసిత్. అంబులెన్సులు వచ్చాయి. వెంటనే ఆయన్ని హాస్పిటల్కు తీసుకువెళ్ళండి అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ రాఘవరావు. పరిస్థితి విషమంగా ఉండడం చూసి భర్తని స్ట్రెచ్చర్ మీదకు చేర్చి హెల్పర్ ఒకవైపు, రెండో వైపు బాసిత్ పట్టుకోగా స్ట్రెచ్చర్ పక్కన పట్టుకొని యముడి బారి నుంచి భర్తను రక్షించుకున్న సావిత్రిలా నడిచింది సీతమ్మ అంబులెన్స్ వద్దకు. షెడ్ బయట అప్పుడే వచ్చిన టీవీ ఛానళ్ల వ్యాన్లు కెమెరాలతో కోలాహలంగా ఉంది. 2 కెమెరాలతో సీతమ్మను పలకరించే ప్రయత్నం చేశారు. వారిని దాటి భర్త స్ట్రెచ్చర్, బాసిత్ బాయ్తో పాటు అంబులెన్స్ ఎక్కింది సీతమ్మ. సైరన్ మోగుతూ అంబులెన్సు వేగంగా కదిలింది. ఆక్సిజన్ పెట్టానమ్మా,
అర్ధగంటలో హాస్పిటల్కి వెళ్ళిపోతాం, మరేం భయం లేదు అన్నాడు బాయ్ రాఘవరావుని అంబులెన్స్లో ఎక్కించిన మరుక్షణంలో. ఇదండి ఆ సావిత్రి కథ. ఒకప్పుడు సతీ సావిత్రిని గురించిన కథ మన పెద్దవాళ్ళు చెప్పగా విన్నాము. మరి ఇప్పటి ఆధునిక యుగంలోనూ అలాంటి సతీ సావిత్రులు ఎందరో. వారిలో ఒక ఈనాటి సతీ సావిత్రి కథే ఈనేటి సావిత్రి. వయసు ఉడిగిపోయి వృద్ధాప్యానికి చేరువైన ఈ సావిత్రి మతిమరుపు వ్యాధితో పసిపిల్లాడిలా దారి తప్పిపోయిన భర్తను, ఒక విధంగా దుర్మార్గుల చేతిలో మృత్యువుకు చేరువైన భర్తను ఆ సావిత్రిలాగే కాపాడుకుంది కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన కేసిరాజు వెంకట వరదయ్య గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా వింటున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చండి. మరైతే రేపు మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి.